సంకష్ట చతుర్థి సందర్భంగా కరీంనగర్ అశోక్ నగర్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ సంకష్ట చతుర్థి క్యాలెండర్ను ఆవిష్కరించారు. కరీంనగర్ అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో గణపతికి ఫల పంచామృతాభిషేకం, అలంకరణ, భజన కీర్తనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ మాట్లాడారు. ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో గణపతి నిజరూప దర్శనం నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఈ ఉగాది తర్వాత ప్రతి నెల వచ్చే సంకట చతుర్థి తేదీలను తెలిపే క్యాలెండర్ను ఆవిష్కరించినట్లు తెలిపారు. మే 4 నుండి 7వ తేదీ వరకు నగరంలోని మానసాదేవి ఆలయంలో సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కాగా నగరంలోని కమాన్ శ్రీ రామేశ్వర ఆలయంలో సంకట చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా కమిటీ సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల సంకటహర చతుర్థిని పురస్కరించుకొని ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల మరి ఇక్కడ వర్షాభావం, మరి వర్షం ఉన్నప్పటికీ కూడా అధిక సంఖ్య లోపల భక్తులు పాల్గొన్నారు. దాదాపు 1000 మంది భక్తులకు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి మానసాదేవి ఆలయం లోపల మే 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నట్టు అక్కడి ఆలయ ప్రధాన అర్చకులు ఇక్కడికి వచ్చి తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఉగాది పర్వదినం నుండి మళ్ళీ నూతన తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినం నుండి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా సంకటహర చతుర్థి ఏ డేట్లలో వస్తుంది ఆ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది. మరి ప్రతి నెల కూడా ఇక్కడ సంకటహర చతుర్థిని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. జై.